హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మనీ ఎలా ఉన్నారు వెల్ వెరీ గుడ్ అందరూ బాగుండాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అదేంటి ఇన్ఫర్మేషన్ అదేంటి ఎస్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత రకరకాల గ్రూప్స్లో మనం జాయిన్ అవుతాం డిగ్రీ అని బీటెక్ అని ఎంబీబీఎస్ అని సో ఈ రకంగా అనేక రకాల వర్క్స్ని మనము చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ ఎంపిసి గ్రూప్ తోటి ఎవరైతే ఇంటర్మీడియట్ని పూర్తి చేస్తారో మరి వాళ్ళు తర్వాత కష్టపడితే సరిగ్గా త్రీ ఇయర్స్ లోపు త్రీ ఇయర్స్లోపు వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ శాలరీని పొందే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వచ్చు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ శాలరీ పొందే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వచ్చు ఏ కోర్స్ చేస్తే ఇంటర్మీడియట్ తర్వాత ఒక కోర్స్ ఉందండి టూ ఇయర్స్ కోర్స్ ఒకటే చూ చెప్తున్నారు వినండి టాప్ మోస్ట్ శాలరీతో సెట్ అవ్వాలనుకుంటున్నారా ఇంటర్మీడియట్ తర్వాత ఇలా చేయండి ఎంపీసీతో మరి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి తర్వాత ఎన్బిఏ అనే ఎన్డిఏ మీన్స్ నేషనల్ నేషనల్ డిఫెన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎండిఏ మీన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరి ఈ ఎంపీసీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి మనకి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూస్తే ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అండి ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే మీరు ఇంటర్మీడియట్లో చదువుతారో ఆ సబ్జెక్ట్ మీద ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉంటాయండి ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉంటాయి మరి ఈ ఎన్డీఏ కోర్స్ అనేది ఎన్ఈస్ ఎంట్రన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ కోర్స్ మాత్రమే ఈ టూ ఇయర్స్ కోర్స్ని ఫిల్ చేసేటప్పుడు ఈ టూ ఇయర్స్ కోర్స్ని మనము చక్కగా పూర్తిగా కష్టపడి శ్రమతో డెడికేషన్తో చేస్తే డైరెక్ట్గా కోర్సులోనే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్సులోనే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్లోనండి జాబు ఎక్కడ ఎయిర్లైన్స్ శాలరీ స్టార్టింగ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉంటుంది అంతేకాదు ఇందులో ఇంకా ప్రమోషన్స్ మేనేజ్మెంట్ మేనేజర్లు రేంజ్లోకి మనం వెళ్ళినట్లయితే థర్టీ ల్యాక్స్ వరకు కూడా సాలరీ డ్రా చేసేవాళ్ళు ఉన్నారు మరి ఇది మరి ఈ యొక్క కోర్సులో మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ సిక్స్టీ పర్సెంట్ తోటి పాస్ అవ్వాలి రెండోది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అనే దాని మీద మనకి గ్రిప్ ఉండాలి అంటే హిందీ గ్రామర్ అండి హిందీ గ్రామర్ మీద కూడా గ్రిప్ ఉండాలి అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఆబ్జెక్టివ్ టైప్ చేయగలగాలి ఎయిర్లైన్స్ అంటే ఎయిర్ ఎయిర్లైన్స్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఉద్యోగాలు ఇవి టూ ఇయర్స్ కోర్స్ మాత్రమే టూ ఇయర్స్ తర్వాత జాబ్ పక్కా అది ఇటువంటి సిచ్యువేషన్లో సో దానికి సంబంధించిన ప్రిపరేషన్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత తక్కువ టైంలో ఇంటర్మీడియట్ తర్వాత తక్కువ టైంలో ఎక్కువ టాప్ మోస్ట్ శాలరీస్ డ్రా చేసే ఉద్యోగాలు మరి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన ఉద్యోగాలు మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు చు ఇది క్వాలిఫికేషన్ దీంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ అండి మెడికల్ టెస్ట్లు ఉంటాయి మెడికల్ టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ మీన్ హైట్ మెజర్మెంట్ ఇస్తాడు ఇన్ని సెంటీమీటర్లు లైక్ మనం పోలీస్ కానిస్టేబుల్కి కావ కావచ్చు లేకపోతే మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు ఏదైతే మన ఫిజికల్ ఫిట్నెస్ని మనం మెడికల్ రిపోర్ట్గా సబ్మిట్ చేస్తామో అటువంటి మెడికల్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి ఫ్రాక్చర్ అయ్యి ఉండకూడదు మన బోన్స్ కానీ ప్రతిదీ బాడీలో ప్రతిదీ కూడా అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయిన్ ప్రధానంగా చూస్తారు ఇక్కడ సో ఎన్డీఏ ఎంట్రన్స్ సిక్స్టీ పర్సెంట్ ఎంపీసీ ఎన్డీఏ ఎంట్రన్స్ త్రూఅవుట్ ఇది ఒక నేషనల్ సంబంధించిన ఉద్యోగం అండి సెంట్రల్కి సంబంధించిన ఉద్యోగం డెఫినెట్లీ డెఫినెట్లీ శాలరీస్ ఇలాగే ఉంటాయి సెంట్రల్కి సంబంధించింది ఏదో రైల్వేస్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళల్లో కంపేర్ చేస్తే ఈ మూడు డిపార్ట్మెంట్స్లో కంపేర్ చేస్తే బ్యాంక్ ఎంప్లాయీస్ తర్వాత పోస్టల్ తక్కువ శాలరీస్ ఎవరికి అంటే పోస్టల్ తర్వాత బ్యాంకింగ్ తర్వాత రైల్వేస్ ద టాప్ మోస్ట్ శాలరీస్ మరి ఎయిర్లైన్స్కి సంబంధించిన జాబుల్లో ఉంటాయి సో ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి ఎంపీసీ సిక్స్టీ పర్సెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ ఎంపీసీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది ఇది జనరల్గానే ఉంటుంది మినిమం నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్ హిందీ పైన గ్రామర్ నాలెడ్జ్ ఎవ్రీ వన్ ఉండాలి అలాగే ఈ డిఫెన్స్ ప్రోగ్రామింగ్ కోర్స్ వచ్చి టూ ఇయర్స్ కోర్సు సో మన మెడికల్ ఫిట్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టోటల్గా ఒక సంవత్సరం ఇంటర్మీడియట్ తర్వాత దాని మీద కోచింగ్ ఉండిపోయి ఏ హైదరాబాద్ సిటీస్కో మరి మంచి కార్పొరేట్ సిటీస్కి వెళ్తే మరి ఇటువంటి కోర్సుకు కూడా మనకి కోచింగ్ ఇవ్వడం అనేది కూడా తెలియ ఉంటుంది ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఈరోజు మరి మనం డిగ్రీ చూసిన ఫోర్ ఇయర్స్ కోర్సు పీఈడీ చేసిన ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సు అలాగే పీజీ చేసిన మరి ఫై టు సిక్స్ ఇయర్స్ మరి దీనికి ఇంకొక క్వశ్చన్ రావచ్చు మీ మైండ్ బైపీసీ చదివేవాళ్ళు దీనికి అర్హులా నో బైపీసీ ఈజ్ నాట్ అక్సెప్టెడ్ ఓన్లీ ఎంపీసీ గ్రూప్ ఆర్ట్స్ బైపీసీ ఇక్కడ ఛాన్స్ అనేది లేదు ఓన్లీ ఎంపీసీ గ్రూప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఉద్యోగాల్లో ఇది మనం ఎయిర్లైన్స్ ఉద్యోగాలు సాధించాలి అంటే టాప్ మోస్ట్ శాలరీస్తో ఉద్యోగాలు సాధించాలి అంటే ఇంటర్మీడియట్ తర్వాత తక్కువ టైంలో ఉద్యోగాలు సాధించాలి అంటే ఎర్లీ టైంలో ఉద్యోగాలు సాధించాలి అంటే ఇది దేనికైనా సరే కష్టపడడం కష్టపడి చదవడం కష్టపడి గెలవడం కష్టపడడం అది కూడా ఇష్టంగా క కష్టపడడం ఇష్టపూర్వకంగా చదవడం ఇష్టపూర్వకంగా శ్రమించడం ఇది కష్టపడు ఫలితాన్ని పొందు అలాగే మరి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఏంటది ఎస్ డ్రీమ్స్ని కను ఆ డ్రీమ్స్ అంటే కళల్లో ఉండిపోవంటే పడుకుని ఉండిపోవడం కాదు కళలు కను నీ లక్ష్యాన్ని ఏ లక్ష్యాన్ని నువ్వు చేరాలనుకుంటున్నావో వాటి గురించి నువ్వు కళల్ని కను ఆ కళల సహకారం గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేయడం సిద్ధంగా ఉండు అదే మరి ఈ టూ ఇయర్స్ కోర్సులో లైసెన్స్లన్నీ కూడా ఉంటాయండి మరి ఆ లైసెన్స్లు కనుక మనం తీసుకున్నట్లయితే కష్టపడి చదివి డెఫినెట్లీ ఆ లైసెన్స్ వచ్చిందండి ఉద్యోగం వచ్చేసినట్టే అటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఉద్యోగాలు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుంటాను మీ ఇమ్రాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆఫ్